హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో టమాటో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఇన్స్టెంట్గా ఏదైనా తినాలి అనిపిస్తుంది అంటే ఇలా చేసేసేయండి సో దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మరాఠీ మొగ్గ ఇలాగా నా దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పులని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పులు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి మరీ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా వేగుతున్నప్పుడే ఇందులో పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారా అండి నేను ఇక్కడ ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా వేయించలేదు ఈ బిర్యానీకి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇంకా హెల్దీగా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ బీన్స్ అలాగే క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఇందులో టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ వన్ కప్ రైస్ని తీసుకున్నాను వన్ కప్ రైస్కి నేను ఫోర్ మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను అదే పెద్ద టమాటాలు అయితే పెద్దవి రెండు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు వీటిని కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకుంటే టమాటో మెత్తబడి టేస్ట్ చాలా బాగుంటుంది సో కాబట్టి నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దామండి సో చూస్తున్నారు కదా సో మనకి అన్ని కూరగాయలు కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైన కరివేపాకు పుదీనా కొత్తిమీర మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి కారం చూసి యాడ్ చేసుకోండి మీరు తక్కువ తినేవారైతే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల పచ్చివాసన అంతా కూడా పోతుందండి మనకి మసాలాల నుంచి వచ్చే వాసన అంతా కూడా పోయి టేస్ట్ బాగుంటుంది ఇలా టూ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్ని వాష్ చేసుకొని అరగంట పాటు నానపెట్టుకొని ఉంచుకున్నాను ఆ బాస్మతి రైస్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్తో కూడా ఇది తయారు చేసుకోవచ్చు అండి సో నేను ఇక్కడ బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అదే మీరు నార్మల్ రైస్తో కనుక చేసుకున్నట్లయితే వన్ కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక మూత తెరిచి చూద్దామండి సో చూస్తున్నారా పర్ఫెక్ట్ గా అయితే బిర్యానీ కుక్ అయిపోయింది టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా హెల్దీ ఆప్షన్ కూడా కదా ఈసారి మీ పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టి చూడండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది